సొలొమోను రాజు తన తండ్రి చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని ఏలడానికి ఆయనకి పట్టాభిషేకం జరిగింది. అప్పుడు ఆ సింహాసనం మీద కూర్చొని దేవుని ప్రజలైనటువంటి వారికి న్యాయం ఎలా తీర్చాలి, నేను ఎలా పడితే అలా న్యాయం తీరిస్తే దేవుని దగ్గర నుంచి ఉగ్రత వస్తుంది కదా అనుకొని భయపడి, ఆ సింహాసనం మీద కూర్చోవడానికి నేను అర్హుడును కాదు బాలుడును నాయన అని తను తాను తగ్గించుకొని మోకరించి ప్రార్థన చేసుకున్నాడట. ప్రభువా, ఇంత గొప్ప జనాన్ని ఏలడానికి వారికి తీర్పు తీర్చడానికి నాకు తెలివి లేదు, నేను బాలుడును, దయచేసి నాకు జ్ఞానం ఇవ్వండి అని అడిగాడు. ఆ మాట దేవునికి బాగా నచ్చింది. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీవు శత్రువులు ప్రాణం అడగలేదు, దీర్ఘాయువును అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, జ్ఞానం అడిగావు, వివేకము గల మనస్సును అడిగావు గనక నీకు వివేకము గల మనస్సుతో పాటు ఆ జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాను, దీర్ఘాయువునిస్తాను, నీకు కావలసినన్ని నేను ఇస్తానని దేవుడు మాటిచ్చాడు. అతను సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని, దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఇస్తే అతను ఎలా ఉంటాడో ఒకసారి మీ జ్ఞాపకం చేస్తాను. షేబాదేశపు రాణి ఈయన జ్ఞానాన్ని గురించి విని, ఈయన పరిపాలన గురించి విని, షేబాదేశము నుండి ఆమె తను తన మంది మార్బలముతో సొలొమోను రాజును చూడడానికి, ఆయన మాటలు వినడానికి వెళ్ళిందంట. కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి, ఇప్పుడు షేబాదేశం అంటే హితోపియా దేశం ఇప్పుడు ఉందిగా, ఇప్పుడు ఆల్రెడీ ఉంది. దయచేసి మీరు గమనించండి, ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె వెళ్తూ వెళ్తూ ఆయన ఒక టెస్ట్ చేయాలని వెళ్ళిందట. ఏమిటి ఆ టెస్ట్ అంటే, రెండు ఇదిగో ఇలాంటి రెండు పూలు సంబంధించినటువంటివి. రే బాబు, అవి రెండు పీక్కురారా, ఇదిగో ఈ దరిని ఒకటి పెట్టింది, ఇక్కడ ఒకటి పెట్టింది, కనిపిస్తున్నాయంటారా? హల్లెలూయా. ఒకటేమో ఒరిజినల్ ఫ్లవర్సు, ఒకటేమో డూప్లికేటు ప్లాస్టిక్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, మీకు అక్కడ నాటితే ఇంచుమించుగా అది ఒరిజినల్ గడ్డిలాగే ఉంది, కింద నాటిన గడ్డి. పూలేమో కానీ ఆ గడ్డి చూస్తే ఒరిజినల్ గడ్డి మొలిచిందేమో అన్నట్టుంది. ఇంకా ఇది ఇంకా మంచి కాస్ట్లీ కానీ కొనగలిగితే ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏమిటి ఎవరికి తెలియదు. ఇప్పుడే కాదు, అప్పుడే ఉన్నాయి, అలా తయారు చేయగలిగినటువంటి వ్యక్తులు అప్పుడు కూడా ఉన్నారు. ఈ రెండింటిని పక్కపక్కనే పెట్టి ఆ సింహాసనం ఎదురుగా ఆయన ఒక ప్రశ్న అడిగింది. మీరు మహాజ్ఞాని అంటున్నారు కదా, మీరు మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అంటున్నారు కదా, ఈ రెండింటిలో ఒకటి ఒరిజినల్ ఉంది, ఒకటి డూప్లికేట్ ఉంది, ఏది ఒరిజినాలో ఏది ఒరిజినల్ కాదో మీరు చెప్పండి అన్నిందట. ఒక మంత్రి ఇలా చూసి వచ్చాడు. మామూలుగా ఆ దగ్గర ఉన్నటువంటి ఎవరో, ఆయనకేమో అర్థం కావట్లా, అయిపోయాం ఈరోజు, ఖచ్చితంగా సొలొమోను ఓడిపోతాడు, దాన్ని తాకి చూస్తే తప్ప, దాన్ని అలా తాకి చూస్తే తప్ప ఎవడో కంటితో చూ చెప్పలేనంతగా ఉంది. చెప్పమని చెప్పిన వెంటనే తమురుకోకుండా ఒక మాట చెప్పేశాడట, ఇది ఒరిజినాలు అన్నాడట. చూడండి, ఆ పెట్టిన ఆమెకే తెలీదు ఏది ఒరిజినాలో ఏది డూపో. గబగబ వెళ్ళి ఆయన చెప్పినటువంటి ఆకును అలా తుంచితే ఆ పువ్వులు తునిగినాయి, అంటే ఒరిజినల్ అది. ఆశ్చర్యపోయిందట ఆమె, తెచ్చిన నాకే అర్థం కాలేదు, ఆ దూరంగా పెట్టిన తర్వాత మీకు ఎలా అర్థమైంది సార్, మీరు ఎలా చెప్పగలిగారు అని అడిగిందట.
అప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి ఆయన ఒక మాట అన్నాడు, ఏం లేదు నువ్వు అక్కడ పెట్టగానే ఆ పువ్వులు రెండు తేనెటీగలు వచ్చినాయి ఇలా తిరిగి దాని మీద వాళ్ళని అన్నాడట. చప్పళ్ళు కొట్టగల కొట్టరా, ఒరిజినల్గా ఏదైనా ఉండొచ్చు కనిపించవచ్చు కానీ అదే కలర్ అట్లాగే ఆ పువ్వులాగే ఉండొచ్చు కానీ ఇందులో మకరందం ఉంటుంది కనుక తేనెగ వచ్చింది. ఇది అలాగే బిల్డప్ ఉండొచ్చు కానీ దీని వాలకం ఇందులో ఏమీ లేదు, ఇది డూప్లికేట్ అన్నాడట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, మన దగ్గరికి వద్దాం. యాస్టిస్గా బైబిల్ పట్టుకోవచ్చు, తెల్ల బట్టలు వేసుకోవచ్చు, భక్తులుగా ఉండొచ్చు. మకరందం ఉన్నటువంటి భక్తి వేరు, మకరందము లేని భక్తి వేరు. ఆ మకరందం ఉన్నటువంటి వాడే మంచి ఫ్లవరు, మంచి పువ్వు. మనం డూప్లికేట్ భక్తి చేస్తున్నామా, ఒరిజినల్ భక్తి చేస్తున్నామా? హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది శ్రమల దినాలంట. ఏం దినాలు అమ్మా? ఒకసారి మీరు ఆలోచించండి, శ్రమల దినాలు అన్నారు. దీన్ని శ్రమల దినాలని మనోళ్ళు ఇప్పుడు పాటిస్తున్నారు. కొంచెం జ్ఞానం కలిగి ఆలోచిస్తే, కొంచెం వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, మనుషుల్ని మత సంబంధమైనటువంటి ఆచారాల వైపుకు తిప్పకుండా జాగ్రత్తగా నడిపించుకోవాలనుకున్నటువంటి ఏ సేవకుడైనా, వాక్యం ఎరిగినటువంటి వాడైనా, ఈ 40 రోజులు, ఇది 40 దినాలు మనం ఇది ఈ ఆచారాన్ని పాటించాలని నాకు తెలిసి దైవిక జ్ఞానం ఉన్నటువంటి వారు ఎవరూ దీని జోలికి వెళ్ళరు. ఎందుకంటే ఈ 40 దినాలు మనం మాంసం తినకూడదు, ఈ 40 దినాలు పూలు పెట్టుకోకూడదు, ఈ 40 దినాలు కాస్త నిష్ట కలిగి ఉండాలి అన్నటువంటి వ్యక్తులు 40 దినాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఒకసారి మీరు ఆలోచించండి, ప్రభు మన కొరకు శ్రమపడి మన కొరకు తన ప్రాణాన్ని దారపోసింది మనం ఆచారపూర్వకమైన భక్తి చేయడానికి కాదు, మత సంబంధమైనటువంటి ఆచారాల్లో ఉండడానికి కాదు. మనము క్రీస్తు యొక్క శిలువ ద్వారా విమోచింపబడ్డాం, మనం రక్షింపబడినటువంటి వారం. ఇప్పుడు మనం మరలా వేషాలు వేయడానికి దేవుడు ఒప్పుకోవటం లేదు, వేషాలు వేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథములో ఆది సంఘం ఉంది, వారు ఎప్పుడైనా మరి ఇలాంటి ఆచారపూర్వకమైనటువంటి భక్తి చేసినట్లు ఎక్కడ కనిపించదు. 40 దినాలు మనం ఉపవాసం ఉండాలని కానీ, 40 దినాలు ఇలా చేయాలని కానీ, లేదు క్రిస్మస్ వస్తుంది స్టార్లు కట్టాలని కానీ, ఇలాంటిది ఎక్కడైనా అపోస్తులు ఎక్కడైనా ప్రస్తావించారా? అమ్మ, బైబిల్ చదివినటువంటి వారు ఒకసారి అపోస్తుల కార్యాలు చదవండి. మీరు అపోస్తుల కార్యాలు చదివినటువంటి వారు ఒకసారి చేతులు ఎత్తండి, మరలా చదవండి. ఎక్కడైనా ఇలాంటి ప్రస్తావన ఎత్తితే ఖచ్చితంగా మనం దాన్ని పాటిద్దాం. 365 రోజులు ప్రభుతో నడుస్తున్న వానికి మత సంబంధమైన ఆచారాలు అవసరం లేదు. 365 రోజులు ప్రభుతో ఉన్నటువంటి వానికి మధ్యలో ఇదెందుకు? నిత్యము ఆనందమే. ప్రతిరోజు మనం ప్రతి నెల బలారాధన తీసుకుంటున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం. ఏమండి ఇంకా మరి ఇదేం పాటించాల్సిన అవసరం ఉంది? కాస్త జ్ఞానం కలిగి ఉంటే ఆ జ్ఞానం రేపొద్దున మనల్ని సిగ్గుపడనివ్వకుండా ఆధ్యాత్మికమైన జ్ఞానం మన ముఖాలను ప్రకాశింపచేస్తుంది. హల్లెలూయా. సిగ్గుపడనివ్వదు.